మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ భవిష్యత్పై ఎటు తేల్చుకోలేక నలిగిపోతున్నారా? టీడీపీలో ఉందామంటే అయ్యన్న పాత్రుడు పొగబెడుతున్నారు, వైసీపీకి వెళదామంటే అక్కడ అవంతి సెగ తగులుతోంది. దీంతో గంటా ముందున్న దారేది అన్న అంశం హాట్ టాపిక్గా మారింది. ఇంతకు గంటా మదిలో ఏముంది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయ భవిష్యత్తుపై ఎటు తేల్చుకోలేక నలిగిపోతున్నారా? పార్టీలో ఉంటే అయ్యన్న పాత్రుడు పొగబెడుతున్నాడు, వైసీపీకి వెళ్దామంటే అక్కడ అవంతి సెగ తగులుతోంది. మరి గంటా ముందున్న దారేది? ఆయన అంతరంగంలో ఏముంది? గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని నేత. మంత్రిగా కాపునేతగా పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. రాజకీయ ఎత్తుగడ్లు వేయడంలో దిట్టైన ఆయన ఎక్కువ కాలం అధికారానికి దూరంగా ఉండలేరనేది జగమెరిగిన సత్యం. విజయం సాధించే పార్టీని ఎంచుకోవడం, గెలిచే స్థానం నుంచి పోటీ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో గంటా ప్రయోగం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్ ఫోకస్ అంతా తనవైపే ఉండేలా జాగ్రత్త పడతారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాస్ రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా సంధికాలం అనుభవిస్తున్నారు. టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మౌనం పాటిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో గంటా పార్టీ మారిపోతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. త్వరలోనే టీడీపీని వీడిపోవడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి. దీంతో చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకు గంటా రాకపోవచ్చని అంతా భావించారు. కానీ నాటకీయంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు చంద్రబాబుతో కలిసొచ్చారు. మీటింగ్ జరిగే వరకు చంద్రబాబు పక్కనే కూర్చున్నారు. అదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం విశాఖ ఉత్తరంపై జరుగుతున్న రివ్యూకి మాత్రం గంటా హాజరవ్వడం లేదు. దీంతో అసలు గంటా అంతరంగం ఏమై ఉంటుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి గంటా శ్రీనివాస్ పార్టీ మారిపోవాలని బలంగా కోరుకున్నప్పటికీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. వైసీపీలో చేరాలా, బీజేపీకి వెళ్లాలా అన్న సందిగ్ధతలో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో గంటా టచ్లో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల విశాఖ వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ్యుడు ఒకరు గంటాతో సమావేశమైనట్టు సమాచారం. అయితే గంటా శ్రీనివాస్ ఒక్కరిగా బీజేపీలోకి వెళ్లలేరు. అదే జరిగితే పార్టీ వేటు వేస్తుంది, ఎమ్మెల్యే పదవికి ఇబ్బందులు వస్తాయి. అలాగని జట్టు కట్టి వెళ్దామంటే గంటాను నమ్మి బీజేపీలో భవిష్యత్తును వెతుక్కుని వెళ్లేవారు లేరు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాజీ మంత్రి చూస్తున్నారని కేడర్లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో చర్చలు కూడా జరిగాయనేది వైసీపీలో ఓ వర్గ ప్రచారం. కానీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు తప్పనిసరిగా రాజీనామా చేయాలి. అందుకు అంగీకారం అయితేనే తీసుకుంటారు. తన స్థాయికి తగ్గ పదవి ఇస్తే పార్టీలోకి రావడానికి అభ్యంతరం లేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవైపు ఈ సమాలోచనలు నడుస్తుండగానే గంటాను లక్ష్యంగా చేసుకుని ఇంటా బయట నాయకులు రచ్చరచ్చ చేస్తున్నారు. టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సందర్భం వచ్చిన ప్రతిసారి విరుచుకుపడుతున్నారు. అధికారం లేకపోవడం వల్ల గంటాకు ఏమీ తోచడం లేదని, అధికారంలో ఉన్న పార్టీల్లోకి వెళ్లడానికి అటు ఢిల్లీలో ఇటు అమరావతిలో మంత్రాలు సాగిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. దొడ్డిదారిన పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మొదలైన ఆయన ఎదురుదాడి ఇటీవల మరింత పదునెక్కింది. వైసీపీలో చేరడానికి గంటాకు అవకాశాలు లేవని, తలుపులు మూసుకుపోయాయని అవంతి వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. మారుతున్న రాజకీయాల్లో గంటా శ్రీనివాస్ టీడీపీలో కంఫర్ట్గా ఉండలేకపోతున్నారు. ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంటోంది. గతంలో మీడియా సమావేశాలు జరిగినప్పుడు పార్టీ మారుతున్నారా అన్న ప్రశ్నకు గంటా సూటిగానే స్పందించేవారు. పార్టీ మారాలని భావిస్తే ముందుగా మీకే చెప్తానని దాటవేసేవారు. కానీ కొద్ది రోజులుగా గంటా ముందు ఇదే అంశం ప్రస్తావిస్తే చిరునవ్వు నవ్వుతున్నారు. తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారే తప్ప కరాఖండిగా చెప్పడం లేదు. అదే సమయంలో సొంత పార్టీలోనూ ఆయనకు సెగ తప్పడం లేదు. గంటా పొడగిట్టని అయ్యన్న పాత్రుడు ఇటీవల తన విమర్శలను మరింత రాటుదేల్చారు. సామాజిక మాధ్యమాల్లో అయ్యన్న చేస్తున్న వ్యాఖ్యలు గంటా వర్గానికి నేరుగా తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ట్విట్టర్లో అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్లు గంటాకు చేరాయి. గంటా పార్టీ మారడం ఖాయమని, అయితే రోజులా నెల్ల అనేది కాలమే నిర్ణయించాలని సన్నిహితులు చెబుతున్నారు. గంటా సైతం బీజేపీ వైసీపీలో అనుకూలతలు ఎంత, వైసీపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, 5 నెలల్లో వైసీపీ ప్రభుత్వంపై జనం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వంటి లెక్కలు వేసుకుంటున్నారు. ఇక బీజేపీకి వెళితే తాత్కాలిక ప్రయోజనాలు ఏంటి, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంటి, జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీ ఏపీ రాజకీయాల్లో
ఎంత మేరకు ప్రభావవంతంగా ఎదుగుతుంది వంటి ఆలోచనల్లోనూ ఆయన మునిగి తేలుతున్నారని సమాచారం. 2024 ఎన్నికల నాటికి బీజేపీ ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లడం ఖాయమని, అది టీడీపీనా వైసీపీనా అనేది తేలితే గంటా ఓ నిర్ణయం తీసుకుంటారనే వాదన కూడా ఉంది.